హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు ఎస్విటెక్ నాలెడ్జ్. ఈ వీడియోలో నేను బీటెక్ JNTUH ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ సబ్జెక్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్తున్నాను, షార్ట్ క్వశ్చన్స్ అండ్ లాంగ్ క్వశ్చన్స్. ఒకవేళ మీరు ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను సపోర్ట్ చేయండి. లాంగ్ క్వశ్చన్స్లో నేను వెరీ ఇంపార్టెంట్ లాంగ్ క్వశ్చన్స్ కూడా మెన్షన్ చేస్తాను, కాబట్టి వీడియో మొత్తం చూడండి. సో కమింగ్ టు ద ఫస్ట్ యూనిట్ షార్ట్ క్వశ్చన్స్, డిఫైన్ ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ స్కోపింగ్ ఇన్ ఈఐఏ? మెన్షన్ ఎనీ ఫోర్ కాంపోనెంట్స్ ఆఫ్ ఈఐఏ. వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ బేస్ లైన్ డేటా ఇన్ ఈఐఏ? లిస్ట్ ఎనీ టూ ఎకలాజికల్ సెన్సిటివ్ ఏరియాస్ ఇన్ ఇండియా. వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ పబ్లిక్ హియరింగ్ ఇన్ ఈఐఏ? మెన్షన్ ఎనీ టూ ఇంటర్నేషనల్ ఎన్విరాన్మెంటల్ అగ్రిమెంట్స్. సో ఇది వెరీ ఇంపార్టెంట్, చూడండి. ఓకే, నెక్స్ట్ వాట్ ఆర్ ద స్టేజెస్ ఇన్ ద ఈఐఏ సైకిల్? సో ఇవన్నీ కూడా షార్ట్ క్వశ్చన్స్ ఫ్రమ్ ఫస్ట్ యూనిట్. సో మ్యాక్సిమం లాంగ్ క్వశ్చన్స్ చదివితే షార్ట్ క్వశ్చన్స్ కూడా కవర్ అవుతాయి, కాబట్టి డోంట్ వరీ, ఎక్కువ ఉన్నాయని. లాంగ్ క్వశ్చన్స్ కాన్సన్ట్రేట్ చేయండి, షార్ట్ క్వశ్చన్స్ ఆటోమేటిక్గా కవర్ అయిపోతాయి. సో కమింగ్ టు ద లాంగ్ క్వశ్చన్స్, ఎక్స్ప్లెయిన్ ద ఈఐఏ ప్రాసెస్ సైకిల్ విత్ ఎ నీట్ ఫ్లో డయాగ్రామ్. డిస్కస్ మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ MOEF నోటిఫికేషన్ 2000 ఇన్ డీటెయిల్. ఎక్స్ప్లెయిన్ వేరియస్ స్టెప్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ప్రిపేరింగ్ అండ్ ఈఐఏ రిపోర్ట్. డిస్క్రైబ్ ద రోల్ ఆఫ్ బేస్ లైన్ డేటా అండ్ ఇంపాక్ట్ ప్రిడిక్షన్ ఇన్ ఈఐఏ. లిస్ట్ అండ్ ఎక్స్ప్లెయిన్ ద ప్రాజెక్ట్స్ దట్ రిక్వైర్ ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ అండ్ ద కంపోజిషన్ ఆఫ్ ఎక్స్పర్ట్ కమిటీ. వాట్ ఆర్ ద లిమిటేషన్స్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్? ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇది చూడండి. నెక్స్ట్ వాట్ ఆర్ ద స్టెప్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద ఈఐఏ క్లియరెన్స్ ప్రాసెస్? ఇది రిపీటెడ్ వచ్చినట్టుంది క్వశ్చన్, చూడండి మళ్ళీ. ఓకే, వాట్ ఆర్ ద స్కోప్ పర్పస్ అండ్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ఈఐఏ స్టడీస్? ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. సో దీస్ ఆర్ ద ఫస్ట్ యూనిట్ క్వశ్చన్స్ ఆఫ్ ఈఐఏ సబ్జెక్ట్. ఒకవేళ ఈ సబ్జెక్ట్కి సంబంధించిన 5 యూనిట్స్ క్లియర్ నోట్స్ మీకు కావాలి అంటే, పీడిఎఫ్ మీకు కావాలి అంటే, సబ్స్క్రైబ్ చేసుకొని ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆ స్క్రీన్ షాట్ని నాకు వాట్సాప్ చేయండి. నేను ఈ 5 యూనిట్స్ నోట్స్, ఈఐఏ 5 యూనిట్స్ నోట్స్ పంపిస్తాను. సో వాట్సాప్ నెంబర్ వచ్చేసి మీకు ఎవ్రీ పేజ్కి లాస్ట్లో ఉంటుంది, చూడండి. లైక్ దిస్ 7207030340, దిస్ ఈజ్ మై వాట్సాప్ నెంబర్. ఓకే, దీస్ ఆర్ ద లాంగ్ క్వశ్చన్స్ ఫ్రమ్ యూనిట్ 1. కమింగ్ టు ద యూనిట్ 2, టోటల్లీ రిలేటెడ్ టు ఈఐఏ మెథడాలజీస్, షార్ట్ క్వశ్చన్స్. డిఫైన్ ఇంపాక్ట్ ఐడెంటిఫికేషన్. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ఇంపాక్ట్ కమ్యూనికేషన్? లిస్ట్ టు ఈఐఏ మెథడాలజీస్. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఎడహాగ్ అండ్ చెక్ లిస్ట్ మెథడ్? డిఫైన్ బేస్ లైన్ కండిషన్. మెన్షన్ ఎనీ టూ పోస్ట్ ప్రాజెక్ట్ ఇంపాక్ట్స్. దీస్ ఆర్ ద షార్ట్ క్వశ్చన్స్ ఇన్ యూనిట్ 2. కమింగ్ టు ద లాంగ్ క్వశ్చన్స్, ఎక్స్ప్లెయిన్ ఇన్ డీటెయిల్ ద వేరియస్ ఈఐఏ మెథడాలజీస్ విత్ సూటబుల్ ఎగ్జాంపుల్స్. డిస్క్రైబ్ ద మ్యాట్రిక్స్ అండ్ నెట్వర్క్ మెథడ్స్ ఆఫ్ ఈఐఏ. డిస్కస్ ఇంపాక్ట్ ఐడెంటిఫికేషన్ అండ్ ఇంపాక్ట్ ఎవాల్యుయేషన్ విత్ ఎగ్జాంపుల్స్. ఎక్స్ప్లెయిన్ ద చెక్ లిస్ట్ మెథడ్ అండ్ ఓవర్లే మెథడ్ యూజ్డ్ ఇన్ ఈఐఏ. రైట్ ఎ బ్రీఫ్ నోట్ ఆన్ ఈఐఏ రివ్యూ అండ్ పోస్ట్ ప్రాజెక్ట్ ఇంపాక్ట్ అనాలిసిస్. వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ చెక్ లిస్ట్? ఎక్స్ప్లెయిన్ ద డిస్క్రిప్టివ్ చెక్ లిస్ట్ మెథడ్. ఎక్స్ప్లెయిన్ ద చెక్ లిస్ట్ మెథడ్ ఆఫ్ ఇంపాక్ట్ అసెస్మెంట్. సో ఇవన్నీ కూడా షార్ట్ క్వశ్చన్స్. లాంగ్ క్వశ్చన్స్. కమింగ్ టు ద థర్డ్ యూనిట్ షార్ట్ క్వశ్చన్స్, వాట్ ఈజ్ అన్ ఎన్విరాన్మెంటల్ మేనేజ్మెంట్ ప్లాన్? వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ మ్యాటిటైజేషన్ మెజర్స్? వాట్ ఈస్ ప్రీ అప్రైజల్ ఇన్ ఈఎంపి? డిఫైన్ రీహాబిటేషన్. మెన్షన్ వన్ మెథడ్ ఆఫ్ మానిటరింగ్ ఈఎంపి. ఇవన్నీ కూడా షార్ట్ క్వశ్చన్స్. కమింగ్ టు ద లాంగ్ క్వశ్చన్స్, ఎక్స్ప్లెయిన్ ద స్ట్రక్చర్ అండ్ ప్రిపరేషన్ ఆఫ్ అన్ ఎన్విరాన్మెంటల్ మెజర్మెంట్ ప్లాన్. డిస్క్రైబ్ మిటిగేషన్ ప్లాన్స్ అండ్ మానిటరింగ్ టెక్నిక్స్ ఇన్ ఈఎంపి. డిస్కస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ప్రీ అప్రైజల్ అండ్ అప్రైజల్ ఇన్ ఈఎంపి. హౌ డూ యూ ఐడెంటిఫై అన్ యాక్సెప్టబుల్ ఇంపాక్ట్స్ అండ్ డెవలప్ మిటిగేషన్ మెజర్స్? ఎక్స్ప్లెయిన్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ రిలీఫ్ అండ్
rehabilitation in EMP, describe the structure and elements of an EIA report, explain the ecological monitoring and audit program. So these are the long questions from unit 3. Coming to the unit 4 short questions, name any two environment laws in India, define life cycle assessment, write two features of Environment Protection Act 1986, what is the objective of Water Act 1974, list any two guidelines to control noise pollution, mention the significance of biodiversity conservation. These all are short questions in unit 4. Coming to the long questions, explain any three environmental acts in India and their key provisions. Describe the constitutional provisions related to environmental protection and the role of central state governments. Discuss in detail the life cycle assessment methodology and its applications. Write short note on solid waste and hazardous waste management rule. Explain the Air Act 1981 and Wildlife Protection Act 1972. Write short notes on standards for noise equality. Explain the role of public participation in EIA and write short notes on overlay and matrix method of impact assessment. So these are the long questions from unit 4. Coming to the final unit of EIA short questions. Name any two projects that require EIA. What is key environmental issue in thermal plant projects? Mention two factors considered while making assessment decisions. Define municipal solid waste processing. Name a component of EIA in sewage treatment projects. These are the short questions. Coming to the long questions, prepare a detailed EIA report structure for thermal power plant. Explain the environmental issues and EIA considerations in highway and airport projects. Write an EIA report outline for a sewage treatment plant. Explain case studies of EIA in pharmaceutical industry and nuclear fuel complex. Describe in detail the EIA approach for water resources projects. Explain briefly the development of EIA in India. These are the all units of EIA important questions. Notes కావాలంటే నాకు స్క్రీన్ షాట్ పంపించండి. సో నెక్స్ట్ ఏ సబ్జెక్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కావాలనేది నాకు కామెంట్లో చెప్పండి. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. దిస్ ఈజ్ మహేష్ సైనింగ్ ఆఫ్.